హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కసంసూర్ ఊరు పక్క పండి చౌకవాడే ఊరు కన్నా ఇలా మా వాళ్ళు ఎర్రజీమలు అంటే ఎర్రజీమలు కొట్టాలి. ఎర్రజీమలు అంటే మన కుర్రసీమలు ఇలా గోసి ఇలా కూర వేస్తారట. ఇట్లా ఇంకా అన్నది మనం చూద్దాం. నేను ఇంకా చూస్తా, మీకు ఇంకా చూపెడతా. ఏ మావాడు అయితే కొత్తాడు ఇప్పుడు. కట్టె పట్టిండు, కట్టె పట్టి బుట్టాలున్నాయి. ఆ బుట్టాలను కొత్తాడు చూడండి. కంక పట్టిండు, బుట్టాలం కోసి బుట్టాలం కింద పడేసి వాటిని సాఫ్ చేస్తాం. ఇలా వ్లాగ్ ఇది. వీళ్ళు ఎట్లా ఏం కథ, ఎట్లా చేస్తారు ఏం కథ అన్న. కూర ఎట్లా చేస్తారు, కోసి ఎట్లా సాఫ్ చేస్తారు, కూర టేస్ట్ ఇంకా మనం చూద్దాం. ఇంకా ఎర్రజీమలు ఈ చెట్టు మీద పాకుతాను. ఇప్పుడు ఈ బుట్టాలని ఈ చెట్టు మీద ఉన్నాయా, అక్కడనైతే కత్తిపోయి ఉన్నాయి. అవపడతానా, జూమ్ చేస్తాను. వాటిని కోయావా, మావాడైతే ఇదంతా చదువుతాడు. ఏం చేస్తాను చూద్దాం. ఇలా పిల్లగాళ్ళు వచ్చిన చూస్తాను. వాళ్ళ ఇల్లు గానే ఉన్నది, ఈడ చెట్టు ఉన్నది. ఇది మీ ఈ చెట్టు పేరు ఏంది కామెంట్ చేయండి. నాకైతే తెలియదు ఈ చెట్టు పేరు ఏమంటలో ఉన్నది. నా అందాక పూసుకు చెట్టు అనుకుంటాను. ఇది అక్కడ బట్ట వరుసలు. ఈ ఆ బుట్టాలం కోసి ఆ బట్టల పెడతలేండకు. ఇప్పుడు నేను ఇక్కడ ఇది చేస్తానన్నా కానీ నాకు నా విన్నె వాడతానే. చెట్టు విన్న అయితే బుచ్చున్నాయి. అక్కడన్నా చూడండి బుట్ట, ఆ బుట్ట కోసి అలా చిన్న చిన్నవి మంచిగా లేత లేతవి ఉంటాయి కావచ్చు. కూర అయితే నేను ఇంతకుముందు అడిగిన ఛత్తీస్గఢ్ ఇటుకే అక్కడ చిరులు ఇట్లా అని నేను ఇంకెప్పుడు తినలే. చూద్దాం ఇవాళ ఎట్లా ఏం కథనే. ఇట్లున్నది వాతావరణం ఇక్కడ. మస్తు చల్లగా ఇటు చూసిన అడవి. ఇక్కడ సిగ్నల్ బిగ్నల్ అయితే ఏం లేదు, ఓన్లీ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటుంది. నేను ఇట్లా ఈ షర్ట్ కింద ఉంటే ఇప్పుడు నా వినే వాడతానే కుర్రజీమలు. మిలవలని ఎప్పుడైనా కుర్రజీమలు కూర బీర అన్నది తింటే అనేది కామెంట్ చేయండి. నస్తే మన లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. శైలేష్ ట్రావెలర్. మామూడైతే షెట్ ఎక్కుతాడు, గుడ్డలు పెట్టుకొని షెట్టి ఎక్కి ఆ బుట్టాలకై పోయి తెంపుతాడు అనుకుంటా. అయినా కానీ సీమలు అయితే కుర్రజీమలు అయితే మామూలుగా ఉంటాయి. ఎట్లు ఎక్కుతాడు ఏం కథ, మరి కుడతాయా కుట్టాయా. నేనే ఎక్కువ అన్న, ఇప్పటికి అన్నన్న అంటే కొట్టుకుంటాను చూడండి. ఏ చేయి చూసినా ఎంత వార్తాయి. మొత్తం కొట్టుకుంటాడు సీమలన్నీ మొత్తం పెయిన వార్తానే. ఏడా కుట్టేది ఇంకా తెలియదు ఈ సీమలు. ఇంత కష్టం ఉంటుంది ఆ కూర తినంటే. తిట్టుకుంటాడు. ఇరుగ కుడతానే అని అంటాను. చెట్టు అయితే ఎక్కిండు, అక్కడ కొమ్మల్లో ఎక్కిండు, ఒక్కడ దాకా ఎక్కిండు. ఇప్పుడైతే అలా అలాని పిలిచిండు గమాలు పట్టుకుంటాను. అలా బుట్ట పడేసిండు. ఇప్పుడైతే
సీమన్ ఒక బుట్టను కొట్టిండు, మీదికి వెళ్ళి ఇక్కడ వారేసిండు. ఎర్రటెండో వారెత్తే కుట్టేయట ఎండో వల్ల. దీనికి బరబర్ లవ్ అంటాను సీమలు, ఎందుకంటే లేట్ అయి ఉండి అన్నట. ఇంకా ఆయన కావపడతలే అట మీదికి వెళ్ళి ఆమె చెప్తాంది. ఆయన అయితే కొమ్మర్లలో ఉన్నాడు, నాకే బరబర పడతాడు. ఓ అక్కడ కొమ్మర్లలో ఉన్నాడు. సీమలు కోసిన ఇంతసేపు దారి తాండి చచ్చిపోయాడు. చూడండి ఇక్కడికి ఇటుక నుంచి చూపెడితే చూడండి, ఒక అక్కడ ఎక్కాడు మీద బుట్టాలని. ఇంకా షర్ట్ కిందకి పోతే నాకు ఎంత వారి ఆయన కొంచెం ఇంట్లో ఉన్నాయి చూడండి, తక్కువ కూర మంచిగా ఉంటుంది కదా. ఆయన ఇంత ఒక టైం ఇక్కడ దొరుకుతుంది తక్కువ అయినా ఇంత బాధ్యత ఉంటాయి. నేను ఈ షర్ట్ కింద నాకు ఆడవచ్చు, నేను షర్ట్ పుట్టాను తప్ప. ఆయన మొత్తం ఇక అని బని బిని నిడిచి మొత్తం ఎత్తుతాను తిరుగ కుడుతున్నారు. సీమలు అయితే బాగా ఘోరం కుడతాను కోరిసాను. నేను ఈ షర్ట్ కింద ఉన్నందుకే నాకే ప్రాణం పోతాను. పాపం ఆయన షర్ట్ ఎక్కి ఆ షర్ట్ మొత్తం సీమలలో ఉండి నాకు ఎక్క అంటేనే నాకు ప్రాణం అవుతుంది. ఎక్క ఎన్నో ఒక్కటి పడుతుంది, ఎన్నో ఒకటి పడుతుంది, అంత గులగుల పెడతాను. సరే చూద్దాం మరి దొరుకుతాయా దొరకాయా. ఎక్కడ ఇంకా ఇంత గట్ట పడితే ఒక్క పూటము ఈ బట్టలనే చూడండి. ఇక ఆయన ప్రాణం అయితే పోతాను పాపం. ఇక అసలు గిట్ ఉండాలి సినిమాలు. ఇట్లుంటే మంచిగా ఉంటుంది అట కూర. ఇట్లా తెల్ల తెల్లగా ఇట్లుంటే పూర్తి సీమ కాక ముందైతే కూర అందరం రుచుంటా అంటాను. రుచుంటుంది మంచిగా ఉంటుంది. ఈ బుట్టలు కోసిండు కానీ ఆ షర్ట్ వెనుకలు సగం కింద పడ్డా సగం కింద పోయినాయి. ఆ కొమ్మలకు ఉన్నాయి మొత్తం రాలుతాను బరో బాగా వల్ల అంటాడు మొత్తం కింద పడ్డాయి. ఎంత అయితే ఇంత అంత అవుతుంది పాడలేదు పాడలేదు.
ఎండ ఎక్కువ ఉంటాయి కింద పడ్డాయి, ఎండకు చచ్చిపోతాయి, అప్పుడు అయితే కుట్టాయి, ఎండ తగ్గిపోయింది, అందుకోసం కుడుతానే ఉంటాను. ఎండ బాగుండన్నట, ఎండకు అయితేనైతే బాగా గుట్టాయట. అవి తనుకో అది ఆయన పని అయితే అయిపోయింది. అలా పిల్లగాడు పుట్టమైనా కూర్చున్నాడు, పుట్టని చూస్తాడు. పాపం ఇవన్నీ ఆ చీమలు కూడా మొత్తం కుక్కలు వచ్చినాయి. అది కూడా చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి ఇటువంటివి, మొత్తం చీమలు కుట్టినాయి. దంట కోసం అయితే తిరిగి మండుతా ఉందట, వారం తరం అయితే లేదంట. ఇవాళ దొరకలేని ఇక్కడ కుట్టినాయట. ఇక ఇప్పుడు వేరే చెట్టు కానున్నాయి కానీ ఇప్పుడు అది దొరకన ప్రాణం వెళ్ళిపోయింది. అది ఒక గింత అంత అవుతుంది, అది ఎట్లయితే ఇంకా తన చూపేదా మీకు, దాదాపు గింత అంత అవుతుంది అనుకుంటా. ఇక దాన్ని దాన్నే టెస్ట్ చూస్తా ఎట్లున్నది ఇంకా తన మీకు చెప్తే ఏం చెప్తామని. ఇంకా తనం కుట్టా అంటే ఏం చేస్తావు అద్దాన, నేను ఇంకా అద్దాన మరి పానం మరి ఎక్కువ కుట్టినా కానీ జ్వరం అన్న వస్తుంది ఏమన్నా అయితే పానం మంచిగా లేకుండా మర తిప్పలే. ఇంతకుముందు ఆయన షర్టుకి నుంచి దిగినప్పుడు అయితే ఆయన పేమెంట్ అయితే తక్కువ లేకుండే. బాపరే అందరు అంటారు కొరసినాల కూర మంచిగా ఉంటుంది ఎట్లా ఎత్తలేం కదా అటు కోసి కొయ్యంగానైతే దాన్ని తిప్పలవుతుంది. వాళ్ళు ఆయన ఇంటికి వచ్చింది, నేను ఇట్లా ఇక్కడ కూర్చున్నా కొంచెం ఈ షర్ట్ నీడకి వచ్చిన షర్ట్ నీడకి వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఏం చెప్తాం, నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను మాత్రం అయితే సపోర్ట్ చేయండి. ఇక నాకు కొంచెం మాట్లాడడం ఇంకా బరబర్ రాదు, మళ్ళా కొంచెం బ్లాగ్ చేసుడు అది అయితే ఇప్పుడే మళ్ళీ నేర్చుకుంటాను. మీ సపోర్ట్ వల్ల మంచిగా మీరు సపోర్ట్ చేస్తే మంచిగా నేర్చుకుంటే మంచిగా చేస్తా. మా గడ్చిరోలు జిల్లాని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామన్న కోరిక. మా ఆదివాసులు ఎట్లా ఏం చేస్తారు ఏం కదా, వాళ్ళ జీవన శైలి ఏంటిది, వాళ్ళ పరంపర ఏంటిది, అలా ఏం చేస్తారు ఎట్లా, అలా రోజువారీ అంటే వాళ్ళ రోజు ఏం చేస్తారు ఏం కదా, అలా ఊరు ఎట్లున్నాయి, వాళ్ళ ఊరు ఇల్లు ఎట్లున్నాయి, మొత్తం మా గడిచిరోలు జిల్లా అంతా తిరిగి నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ కావాలి. నచ్చ లైక్ చేయండి, నచ్చకుండా లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్. శైలేష్ ట్రావెల్.